భరద్వాజ్ గారు జైలుండే కొడాలి నానికి బాబు స్కెచ్ వేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు కొడాలి నానికి ఆపోజిట్గా ఎన్ఆర్ఐ అయినటువంటి వెనిగండ్ల రాముని దాదాపు ఖరారు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఈసారి అక్కడ ఆయనకి కొంచెం వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో మరి అక్కడ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? అంటే కొడాలి నాని మీద రాముని నిలబెట్టాలి అనే నిర్ణయం చాలా కాలం క్రితమే జరిగిపోయింది. జరిగిపోయింది ఆల్రెడీ అతని పనిలోకి దిగి కూడా మూడేళ్లు గడుస్తోంది. మూడేళ్ల క్రితం అంటే కరోనా అయిపోయిన మరుక్షణం ఆయన రంగప్రవేశం చేశాడు. ఆల్రెడీ చాలా గ్రామాలతో పరిచయాల్లోకి వెళ్ళాడు. ఆయన నియోజకవర్గంలో చాలా మందితో మాట్లాడాడు. అలాగే చాలా సెక్షన్స్లో పర్టికులర్గా కరోనా టైంలో ఆయన విపరీతంగా డబ్బులు పంచాడు. అలాగే చాలామందికి కావలసినటువంటి సరుకులు ఇవి అందించే ప్రయత్నం చేశాడు. జనంలోకి వెళ్ళిపోయి ఉన్నాడు అతను ఆల్రెడీ. తనకంటూ ఒక రంగాన్ని సిద్ధం చేసుకున్నాడు. రెండో వైపు కొడాలి నాని మీద కొంత వ్యతిరేకత ఉంది. ఆయన సొంత సామాజిక వర్గంలోనూ వ్యతిరేకత ఉంది. ఈయన చేసినటువంటి కొన్ని యాక్టివిటీస్ అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందికరంగా మారినాయి. ముఖ్యంగా కొన్ని కబ్జాలు ఇలాంటివి, అలాగే ఇతనికి సంబంధించినటువంటి కొన్ని లోన్స్ ఉన్నాయి. దాని మీద కూడా ఈయన వ్యవహరించినటువంటి పద్ధతి మీద వ్యతిరేకత ఉంది. వాళ్ళ సొంత సామాజిక వర్గంలోనూ వ్యతిరేకత ఉంది, ఇతరుల్లో కూడా వ్యతిరేకత ఉంది. రెండోది తన దూకుడుతనం. దూకుడుతనము అవతల వాళ్ళని ఎవరినైనా సరే వాడేవాడు అని మాట్లాడే పద్ధతి, ఇవి కూడా కొంత గాయపరిచినాయి జనాలని. సెంటిమెంట్స్ని గాయపరిచాడు ఆయన. ఇవన్నీ కలిసి ఈ ఎన్నికల్లో ఆయన మీద ప్రభావం చూపించే అవకాశం అయితే కనిపిస్తోంది. అందుకని ఆయనకు దూరమైనటువంటి సెక్షన్స్ అన్నీ కూడా అక్కడ మొబలైజ్ అవుతున్నాయి తెలుగుదేశం పార్టీ వైపు. అయితే కొడాలి నాని ఒక వ్యూహాన్ని అనుసరిస్తున్నాడు. ఇప్పుడు రావి కుటుంబానికి టికెట్ రావాలి అక్కడ, అంటే గుడివాడ టికెట్ తెలుగుదేశం టికెట్ వాళ్ళు ఆశిస్తున్నారు. రావి ఫ్యామిలీ, రావి వెంకటేశ్వర గారు, వాళ్ళకి కాకుండా ఈ రాముకి ఇవ్వటం అనే దాన్ని ఆ వైరుధ్యాన్ని వాడి తెలుగుదేశం పార్టీ క్యాడర్లో తెలుగుదేశం పార్టీలో బయట నుంచి ఒక సంక్షోభాన్ని క్రియేట్ చేసి దాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం ఒకటి చేస్తున్నాడు. ఒక ఆపరేషన్ మొదలుపెట్టి నడుస్తోంది. ఈ ఆపరేషన్ సక్సెస్ అయితే తనకు ఉపయోగపడుతుంది అనే కాన్ఫిడెన్స్లో కొడాలి నాని ఉన్నాడు. కానీ దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు గమనించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అవతల గ్రూప్ని కంట్రోల్ చేస్తున్నారు. అది సక్సెస్ అయ్యే వాతావరణంలోనే ఉంది. కాబట్టి ఆ వ్యూహం బెడిసికొడుతున్న కొద్దీ ఇతనిలో అసహనం పెరుగుతోంది కొడాలి నానిలు. అంటే ఈ మధ్య కాలంలో ఆయన మాట్లాడుతున్న భాష, టార్గెట్ చేస్తున్నటువంటి మనుషులు, ఇవన్నీ కూడా ఆయనలో ఒక ఫ్రస్ట్రేషన్ విపరీతంగా పెరుగుతోంది అనేది అర్థం చేస్తోంది. దీంతో పాటు పార్టీలో అంటే వైఎస్ఆర్సీపీలో ఆయన పరిస్థితి, వైఎస్ఆర్సీపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందాలి అనే దీనిలో ఉన్నాడు ఆయన. లోకల్గా తను గందరగోళంలోకి వెళ్ళాను అనే విషయం అర్థమైపోయింది ఆయనకి. అర్థమైపోయి బలంగా జగన్మోహన్ రెడ్డిని పట్టుకోవాలి అనే ఉద్దేశంతో కొంచెం దూకుడుగా మాట్లాడేస్తున్నాడు. అలాగే ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయనే ప్రచారం కూడా ఉంది. అంటే క్యాన్సర్తో బాధపడుతున్నాడు ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ ఆ అనారోగ్యానికి సంబంధించి ఆయన ఏదో సెటరేట్ చేసుకుంటాడు, మెడికల్గా క్యూర్ ఉంది, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఆయనకి లోకల్గా తన మీద వ్యతిరేకత పెరిగింది అనే విషయం అర్థమైంది. అలాగే కొన్ని కబ్జాలు చేశాడు ఆయన, అవన్నీ కూడా బూమరాంగ్ అవుతున్నాయి. ఇప్పుడు వ్యతిరేకత పెరగటానికి అవే కారణం. అంటే ఇప్పుడు ఆయన చాలా దూకుడుగా అడిగేస్తున్నాడే, చెప్పండి నేను ఎవరిని కబ్జా చేశానని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆయన ఉండేటువంటి ఆయన ఆ కార్యాలయం జరుగుతున్నటువంటి ఆయన నియోజకవర్గ కార్యాలయం నడుస్తున్నటువంటి పాత శరత్ థియేటర్, శరత్ టాకీస్ అని ఒకటి ఉండేది, అది మూసేసి ఆ సినిమా హాల్లోనే ఈయన ఆఫీస్ పెట్టుకున్నాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిది, ఎందుకు ఈయన కంట్రోల్లో ఉంది అనేది చూస్తే ఆయన కబ్జాలు ఏ లెవెల్లో ఉన్నాయో అర్థమైపోతాయి. వీళ్ళందరూ కూడా అంటే చాలా వరకు ఇమ్మీడియట్గా సఫరర్స్ లేరు అని మాట్లాడుతున్నాడు. కానీ ఆయన ప్రపంచానికి తెలుసు ఈయన ఎలా కబ్జా చేస్తున్నాడు అనేది. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడుకుంటున్నారు ప్రజలు ఓపెన్గా.
ఇది ఆయనకి ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా మారుతోంది. ఆయన ఎంతసేపు గట్టిగా మాట్లాడి ఒక రకంగా దబాయించి గెలిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ దబాయించి గెలవటం అనేది అన్ని వేళలా కుదరకపోవచ్చు. అవతల పార్టీ వాళ్ళు చాలా బలంగా ఇతన్ని తప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. జైల్లో ఉండి వ్యూహం పనటం కాదు, చాలా ముందు నుంచే గుడివాడ టికెట్ ఎలాగైనా గెలవాలి, కొడాలి నానిని టార్గెట్ చేయటం అనేది చాలా కాలం క్రితమే మొదలైపోయింది. అది ఆయన సింగ్యులర్గా ఏకవచనంలో చంద్రబాబుని మాట్లాడటం, అలాగే వాడు అనే పదం కూడా ఫ్రీక్వెంట్గా వాడేస్తాడు ఆయన చంద్రబాబు, అలాగే వారి తండ్రి గారి పేరు కూడా మాట్లాడేస్తాడు ప్రతి సందర్భంలోనూ. చంద్రబాబు గురించి మాట్లాడాల్సి వచ్చిన ప్రతి సందర్భంలోనూ వారి తండ్రి గురించి, అంటే ఎవరికి తెలియదు చంద్రబాబు నాయుడు తండ్రి ఎవరు అనేది రాష్ట్ర ప్రజలకు చెప్పిన ఘనుడు ఒక రకంగా కొడాలి నాని ఖర్జూర నాయుడు అనే పేరు ఇంతకుముందు ఇంత పాపులర్ కాదు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే కొడాలి నాని, రోజా వీళ్ళిద్దరూ ఆ పేరుకి ఒక పాపులారిటీ తీసుకొచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా బూమరాంగ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు ఆయన మీద. అందుకని ఈసారి గెలవటం అంత ఈజీ కాదు కొడాలి నాని. ఇప్పటివరకు గెలిచింది వేరు, ఈసారి గెలిచేది వేరు. అలాగే కొడాలి నానికి ఎన్టీఆర్కి అలాగే హరికృష్ణ కుటుంబంతో ఒక సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయనకి, ఇప్పటికీ ఉన్నాయి అందులో భాగంగానే ఈ మధ్య ఆయన హరికృష్ణ గారి అమ్మాయి సుహాసిని గారి కుమారుడి వివాహానికి హాజరయ్యాడు. ఎన్టీఆర్ పిలవమన్న తర్వాతే అతన్ని పిలిచారు అనేది ఒక గొడవ జరుగుతోంది. అతను వచ్చాడు, ఆ పెళ్లికి హాజరై వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళారు ఆ పెళ్లికి. కాబట్టి దాని మీద ఒక విమర్శ నడుస్తోంది అక్కడ, ఎందుకు కొడాలి నాని పిలిచారు, అతను అంత గొడవ చేశాడు కదా. ఆ గొడవ ఏంటి, అది భువనేశ్వర్ని టార్గెట్ చేస్తూ, చంద్రబాబు నాయుడు వైఫ్ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈయన మీదకి ఒక రకమైన ఆ కమ్యూనిటీలోనే వ్యతిరేకతను తీసుకొచ్చినాయి. ఇది ఆయనకి ఇబ్బందికరంగా మారుతుంది అని చెప్పడంలో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. కొడాలి నాని కండిషన్ బాగాలేదు మూడేళ్ళలో, ఆయన ఓడిపోయే పరిస్థితి చాలా బలంగా కనిపిస్తోంది. ఆ ధోరణి అంటే ఆ భయం ఆయనలో కూడా కనిపిస్తోంది, ఆయన మాటల్లో వినిపిస్తోంది. అందుకని కొడాలి నాని ఈసారి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినప్పటికీ కూడా గెలుపు ఆయన వైపు ఉండే పరిస్థితి అయితే లేదు.